హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మనలో రోటి పచ్చళ్ళంటే చాలామందికి ఇష్టం ఉంటుంది, కానీ ఇంట్లో రోల్ అవైలబుల్గా లేక చేసుకోలేకపోతుంటాము. ఈరోజు రోల్ లేకుండానే రోటి పచ్చడిని ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. మనలో అయితే టమాటా పచ్చడి ఇష్టం లేని వారు ఉండరనుకుంటా. ఈరోజైతే టేస్టీగా టమాటా పచ్చడి ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను. చాలా సింపుల్గా అయిపోతుంది. దీనికోసం టమాటాలు తీసుకోవాలి. ఈ టమాటాలు దోరగా ఉండేటట్లుగా చూసుకోవాలి. మేమైతే దీన్ని టమాటా బజ్జీ అంటాము. టమాటాలు దోరగా ఉంటేనే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అలాగే కారంకి సరిపడా పచ్చిమిర్చి కూడా తీసుకొని చక్కగా కడిగి పెట్టుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయను కూడా కడిగి పెట్టుకోవాలి. అయితే నార్మల్గా మనం టమాటా పచ్చడి చేయడానికి పెద్ద పెద్ద ముక్కలు కోసి ముక్కలు ఉడికించేసుకుంటాము, కానీ ఈ టమాటా పచ్చడికి ముక్కలు సన్నగా కోసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా కోయండి. అలాగే పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. టమాటా పచ్చడి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేశారంటే ఇంకా ఎప్పుడూ కూడా ఇలాగే చేస్తూ ఉంటారు. చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే కొంచెం చింతపండు కూడా కడిగి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని లేదా ఒక గిన్నె పెట్టుకొని దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఈ పచ్చడికి నూనె కూడా చాలా తక్కువగా పడుతుంది. మనం మొదటగా వేసిన ఆయిల్ తప్ప తర్వాత మనం తాలింపు పెట్టము, అందుకే ఫస్టే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదు. పచ్చిమిర్చి కొంచెం వేగిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి వేగిపోయాయండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. టమాటాలు చాలా త్వరగా మగ్గిపోతాయి, అందులోనూ మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసాం కాబట్టి ఇంకా త్వరగా మగ్గిపోతాయి. అందుకే ఈ పచ్చడి చేయడం చాలా సింపుల్గా అయిపోతుంది. కొంచెం చింతపండును కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని 1-2 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయి. 1-2 నిమిషాల తర్వాత మూత తీసి దీనిలో 5-6 వెల్లుల్లి దెబ్బలు వేసుకోవాలి. పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. మనం పచ్చడిని మిక్సీ పట్టేటట్లయితే కొత్తిమీరని ఎలా వేసుకున్నా పర్వాలేదు, కానీ ఈ పచ్చడిని మిక్సీ పట్టము, అందుకే కొత్తిమీరని కూడా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. మొత్తం కలిపేసి మగ్గించుకోవాలి. అయితే ఈ పచ్చడిని మిక్సీ పట్టట్లేదు కాబట్టి ధనియాలు జీలకర్ర పొడి వేస్తున్నాను, లేదంటే ధనియాలు పంటకిని తగులుతూ ఉంటాయి. ఇలా పొడి వేసుకుంటే చక్కగా కలిసిపోతుంది. మూత పెట్టేసుకొని మళ్ళీ 1-2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇంకా ముక్కలు మగ్గే వరకు మగ్గించుకుంటూ ఉండాలి. ఒక్కోసారి మూత తీసుకుంటూ కలుపుకుంటూ మగ్గించుకోవాలి. అయితే టమాటా కూర చేసినా పచ్చడి చేసినా సరే మగ్గించేటప్పుడు ఒకసారి స్పూన్తో ముక్కల్ని గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడే టమాటాలోండి వాటర్ బయటకు వచ్చి కర్రీ అయినా చట్నీ అయినా టేస్టీగా ఉంటుంది. టమాటాలోండి వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మగ్గించుకోవాలి. ఇక్కడ ముక్కలు మగ్గే వరకు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాము. అసలు టమాటా కర్రీ అంటేనే చాలా సింపుల్గా అయిపోతుంది. అలాంటిది టమాటా చట్నీ కూడా ఈ విధంగా చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే రోటి పచ్చడి మిస్ అవుతున్నాము అనుకోకుండా, టేస్ట్ మాత్రం రోటి పచ్చడిలాగానే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ముక్కలు మొత్తం మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. మనం ఈ గిన్నెను పట్టుకొని టమాటాలని మ్యాష్ చేసుకోవాలి, అందుకే కొంచెం గిన్నె పట్టుకునే అంత వేడి ఉంటే సరిపోతుంది. టమాటా ముక్కలు కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు చిన్న రోలు ఉన్నట్లయితే ఆ రోకలు తీసుకొని ఇలా మ్యాష్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఇటువంటి రోకలు లేకపోతే వాటర్ గ్లాస్ కానీ లోటా కానీ ఉంటాయి కదా, అవి పట్టుకొని కూడా ఇలా నలపచ్చు. మరీ మెత్తగా అవ్వాలని ఏం లేదండి, కచ్చాపచ్చాగా ఉంటేనే ఈ పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఇలా కొంచెం నలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే మనం రైస్లోకి తింటున్నప్పుడు పంటకిని తగులుతూ ఉంటాయి, అప్పుడు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ కొంచెం రెబ్బలు విడిపోయేటట్లుగా నలుపుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా దంచాల్సిన అవసరం లేదు. ఇలా నలుపుకుంటే పచ్చడి మొత్తం రెడీ అయిపోయినట్లే. మనం దీనికి తాలింపు ఏం పెట్టాల్సిన అవసరం లేదు, ఇలానే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు, బట్ అవసరం లేదు. వేడివేడి అన్నంలోకైనా చద్దన్నంలోకైనా ఎందులోకైనా ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చపాతీలో కూడా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మా ఇంట్లో వాళ్ళకైతే నేను ఇలా పచ్చడి చేస్తే చాలా ఇష్టము. నేను చపాతీలోకైనా పూరీలోకైనా బాంబే చట్నీతో పాటు ఇది కూడా చేస్తూ ఉంటాను. అలాగే ఈ చట్నీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది. అయితే కొంతమందికి చట్నీస్లో నెయ్యి బదులు నూనె వేసుకునే అలవాటు ఉంటుంది. అలా నూనె వేసుకున్నా సరే ఈ చట్నీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేస్తారు అనుకుంటున్నాను. ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే ఈ టమాటా చట్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.